Hi friends, all in one channel is Swagatham. Iroju Maroku Padadilo, water tank cleaning chetam, ela Iran Yachkunam friends. E Padadi Kudi Chana easy go on Tunde Miro Dinni Akada script Jagunda Chudande. Pastam Mano Cap Tisi, Lopala Dust to Enthun the Chudam friends. Water and the TH in the other Kinda Aduna near Luntai Chutu rusted to Patti the friends and the Murkianta Side Ganta Unade. దీని మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే మనం ఏదన్నా ఇంత పాత పద్ధతిలో మనకు ఒక సన్నగా ఉన్న మనిషి లోపలి దిగి క్లీన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లేదంటే ఒక చిన్న పిల్లల్లో దింపేసి మనం నీట్గా క్లీన్ చేయిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఒక ఈజీ పద్ధతిలో మనమే ఈ ట్యాంక్ని సులభమైన పద్ధతిలో క్లీన్ చేసుకునే విధానం ఈరోజు మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనము ఇక్కడ యూనియన్ ఫ్రెండ్స్ ఇక్కడ అడుగున్నాం మనకి ఇంటిలోకి నీళ్ళు వచ్చే పైప్ ఇది. కింద అడుగు పక్క ఉండే పైపు మన ఇంటిలోకి ఇది వాటర్ ఇన్ఫ్లో వాటర్ మోటర్ అయ్యగానే నీళ్ళు మనకు ట్యాంక్లో దింకే పైపు. దీన్ని మన లోపల ఇట్లా థ్రెడ్ సిస్టమ్ ఉంటుంది ఫ్రెండ్. దీన్ని మనం రిమూవ్ చేసుకోవాలి ఫస్ట్ వాటర్ ఇన్ఫ్లో పైపు. థ్రెడ్ తర్వాత రబ్బర్ వస్తుంది. ఆ రబ్బర్ని మనం రబ్బరు థ్రెడ్ రెండు మనం తీసి జాగ్రత్తగా ఒక సైడ్ పెట్టుకోవాలి నీట్గా. నెక్స్ట్ అటు సైడ్ ఈ పైపు వాటర్ నిండగానే మనకి నీళ్ళు బయట అవుట్ఫ్లో పైపు. దీన్ని కూడా సేమ్ అదే పద్ధతిలో మనము థ్రెడ్డింగ్ లోపల థ్రెడ్డింగ్ తీసి మనం ఇట్లా డిస్మాట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా థ్రెడ్డింగ్ లోపల థ్రెడ్డింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా థ్రెడ్ లూజ్ చేసుకుంటే అది మనకి బయటికి వచ్చే ఫ్రీగా వచ్చేస్తుంది. ఇట్లా మనం తీసిన తర్వాత ఇట్లా మనం డిస్మాట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వాటర్ ఇన్లెట్ పైపు మోటార్లో నుంచి వచ్చే పైప్ ఇది. ఇక్కడ ఇది యూనియన్ ఫ్రెండ్స్. ఇది యూనియన్ మీరు ఒకవేళ మీ ఇంటికి లేకుంటే ఇది పెట్టించుకోండి. ఇది పీవీసీ యూనియన్ మన దాని ధర 60-70 రూపాయలు పడుతుంది. ఇట్లా ఇట్లా తీగానే ఇది సపరేట్ అయిపోతుంది ట్యాంక్ నుంచి విడిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ట్యాంక్ని పక్క జరుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మూడు సైడ్ పైపులు డిస్మెంటల్ చేసినాం కాబట్టి ఇప్పుడు ట్యాంక్కి మనకు పక్కకు వచ్చేస్తుంది. ఇట్లా మనం దాన్ని ట్యాంక్ని ఉల్టా బోర్లా పండబెట్టాలా. ఇట్లా నిదానంగా మనం కింద పండబెట్టేసి దీని వెనక పోయి మనం నీళ్ళంతా వంపవచ్చు. వంపల్లా మన బకెట్లో ఏ బకెట్లో ఎలాగైతే మనం నీళ్ళు వంపుతామో అట్లా పైకి ఎత్తి మొత్తం నీళ్ళంతా తీసేయచ్చు ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం ఉండే నీళ్ళన్నీ దాంట్లోంచి వెళ్ళిపోతాయి. టోటల్గా నీళ్ళు పోవడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని డౌన్ చేసి లోపల మనం పరిశీలిద్దాం ఫ్రెండ్స్ ఎట్లుందో. లోపల కొంచెం మురికి పట్టి ఉంది సైడ్కి కింద అడుగు పక్క రస్ట్ వచ్చింది. దీన్ని మనం క్లీన్ చేద్దాం ఫ్రెండ్స్. మొత్తం అంతా టోటల్గా మనకి మురికి వచ్చింది. ఫస్ట్ మన దగ్గర సబ్మర్సిబుల్ మోటార్ ఉంటే మోటార్తో క్లీన్ చేసుకోండి ఫ్రెండ్. లేదంటే మీరు ఒక బకెట్లో నీళ్ళు తెచ్చుకొని మీరు మొత్తం ఇట్లా అంత నీట్గా కడుక్కొని ట్యాంక్ ఫ్లాట్ పారాము ఇట్లా ఒక సర్పు ఒక బ్రష్ తెచ్చుకొని మీరు సిద్ధంగా ఉండాలి ఫ్రెండ్స్. ఈ సర్పు ఫ్రెండ్స్ మీరు ఏదో లిక్విడ్ కానీ ఏదైనా వాడుకోవచ్చు మీకు నచ్చినది. నేనైతే సర్పు వాడుతున్నాను. ఫస్ట్ మనం ట్యాంక్కి ఇటు సైడ్ ఒక పిల్ల రోల్ కాకుండా ట్యాంక్ మనం కడిగినప్పుడు అక్కడ ఇక్కడ తిరుక్కోకుండా ఇటు సైడ్ ఒక పిల్ల మనం పెట్టాల. ఇప్పుడు మన సర్పుని లోపలంతా మనకి ఇట్లా లోపలంతా అంత మొత్తం అంతా చల్లల ఇట్లా పైన అంతా పైన అడుగు పక్క అంతా కొద్ది నీళ్ళు మనం కొంచెం పెట్టుకొని వాటర్ ట్యాంక్లో కొన్ని నీళ్ళు పోసుకొని ఇట్లా బ్రష్ తీసుకొని మొత్తం తిక్కాలి ఫ్రెండ్స్. లోపల ఇట్లా మొత్తం తిక్కుతా అంటే అంత క్లీన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం అంతా మురికంతా ఇట్లా తిక్కగానే సర్పు వేసినా ఫ్రెండ్స్ ఇప్పుడు నీట్గా సర్పు కానీ మీకు ఏదైనా డిజిటెంట్ కానీ ఏదైనా లిక్విడ్ కానీ ఏదంటే అది మీకు అవైలబిలిటీ ఏదంటే అది మీరు వాడుకోండి ఫ్రెండ్స్. ఇట్లా లోపల దూరి మనం మనకి అడుగు పక్క మొత్తం తిక్కుకొని నీట్గా ఇట్లా నీట్ లోపల మనకి
మీకు నచ్చిన పద్ధతిలో మీరు ఇట్లా బ్రష్తో క్లీన్ చేసుకొని నీట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు మీరు. ఇట్లా మీరు క్లీన్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న బకెట్లో నీళ్ళు కానీ ఒక్కొక్కలా మీ దగ్గర సబ్మర్సిబుల్ మోటార్ ఉంటే మొత్తం అంతా ఇట్లా స్ప్రే చేసుకోండి ఫ్రెండ్స్. నీట్గా మొత్తం సర్పు దాని అవశేషాలన్నీ మొత్తం మనకి నీట్గా ట్యాంక్ క్లీన్ అవుతుంది. లేదంటే మీ దగ్గర బకెట్లో ఉన్నా మీకు నచ్చిన మోటార్ లేకుండా బకెట్లో నీళ్ళు తెచ్చుకొని అట్లా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మొత్తం మనం నీళ్ళు ఇట్లా పోవడానికి ఇట్లా సైడ్ ఇట్లా హోల్ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో నుంచి మనం సైడ్ నీళ్ళు తీసేయచ్చు ట్యాంక్లో నుంచి. ట్యాంక్ పైకి పూర్తిగా ఎత్తే పని అవసరం లేదు. మొత్తం రెండోసారి కూడా మనం మోటార్ వేస్తే మోటార్ కానీ నీళ్ళు కానీ వేస్తే నీట్గా మనకి నచ్చిన విధానం అట్లా మొత్తం అంతా నీట్. ఇప్పుడు ట్యాంక్ నీట్గా ఉంది ఫ్రెండ్. వాటర్ కూడా మన నీట్గా కనబడుతుంది. దీన్ని కూడా ఇట్లా ఈ ఇక్కడ హోల్లో పోతున్నాయి ఫ్రెండ్. ఈ పద్ధతిలో మనం నీళ్ళన్నీ బయటకు తీసేయచ్చు ఫ్రెండ్స్. ఇట్లా ఇట్లా మీకు నీళ్ళన్నీ బయటకు వస్తాయి. ట్యాంక్ మనం ఎత్తే పంట ట్యాంక్ ఎత్తాలంటే కొంచెం బలం ఉండాలి ఫ్రెండ్స్. మనకు అవసరం లేదు. ఇట్లా కొంచెం ట్యాంక్ను వంపుకుంటే ఆ హోల్ ద్వారా నీళ్ళన్నీ బయటకు వస్తాయి ఫ్రెండ్స్. ట్యాంక్ పూర్తి కడగడం అయిపోయింది. ఇప్పుడు ట్యాంక్ తీసుకుని యథాస్థానంలో మనం తీసుకొని పైప్ పెట్టాలి ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే ఏ పైప్లను డిస్మెంటల్ చేసినామో సేమ్ యాజ్ టు మనకు పెట్టవలసి వస్తుంది. ఒకవేళ మీకు ఆ హోల్ అది పైప్ పోవడానికి ఇబ్బందిగా ఉంటే మన ఇంట్లో ఉన్న ఒక కత్తి తీసుకొని చుట్టూ కొంచెం ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఒకసారి ఫ్రై చేసుకుంటే ఎప్పటికీ ఫ్రీగా వస్తుంది ఫ్రెండ్స్. అట్లా లైట్గా ఒక చిన్నగా అట్లా ఫ్రై చేసుకుంటే కత్తితో అది ఫ్రీగా పడుతుంది ఫ్రెండ్స్. ఇట్లా మరి ఎవరన్నా తీసినప్పుడు ఇంకా అవసరం లేదు. ఒకసారి చేసుకుంటే అది ఫ్రీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అట్లా ఇటు సైడ్ కూడా మనం కొంచెం టైట్గా ఉంది కదా ఫ్రెండ్స్, అది కూడా కొంచెం అట్లా కత్తితో కొంచెం ఫైల్ చేసుకోండి ఫ్రెండ్స్. కత్తితో అయితే నీట్గా వస్తుంది. ఇట్లా లైట్గా ఒక దారం అందం లైట్గా తీసేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంక చాలు సరిపోతుంది. ఇట్లా మనం ఒక తీసుకొని చేసుకొని ఇక్కడ కింద యూనియన్ ఫ్రెండ్స్, దీన్ని పీవీసీ యూనియన్ అంటారు. ఆ ట్యాంక్కి కనెక్ట్ చేసే పైప్ మీ దగ్గర ఒకవేళ మీ ట్యాంక్ లేకపోతే మీరు పెట్టించుకోండి. ఇక్కడ హోల్ ఫ్రీగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ మనం రబ్బర్ ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ లోపక్క ఫస్ట్ బయట సైడ్ పైప్ పట్టుకొని లోపక్క రబ్బర్ ఇన్సర్ట్ చేయాలి. తర్వాత థ్రెడ్డింగ్ క్యాప్ ఇవ్వాలి. ఇది థ్రెడ్డింగ్ క్యాప్. కొంచెం మీరు హ్యాండ్ టైట్ చేతితో ఎంత టైట్గా తిరిగితే అంత మాత్రం టైట్ చేయండి. మీరు దీన్ని స్పానర్లు కానీ ఇలాంటి కానీ ఉపయోగించవసరం లేదు. ఇది వాటర్ అవుట్లెట్ పైపు. ట్యాంక్ నిండగానే బయటపోయే పైపు ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ యాజ్ టు ఇట్లా పెట్టడం. దీన్ని కూడా ఏదన్నా మీకు ఏమైనా పోకోకుండా ఇబ్బంది పెడుతుంటే కత్తితో కొంచెం గ్రైండింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పైప్ అయితే ఫ్రీగా పోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ మనం రబ్బర్ ఇన్సర్ట్ చేసి సేమ్ ఫస్ట్ రబ్బర్ ఇన్సర్ట్ చేసి తర్వాత థ్రెడ్ తిప్పవలను. ఇక్కడ కూడా సేమ్ అండి, థ్రెడ్ తిప్పేసి ఓన్లీ ఇక్కడ కూడా హ్యాండ్ టైట్ చేతితో మాత్రమే. ఎలాంటి స్పానర్లు కానీ ఏది అవసరం లేదు ఫ్రెండ్స్. చేతితో ఎంత తిరిగితే అంత తిప్పండి ఫ్రెండ్స్. ఎక్కువ బలంతో పెట్టద్దండి. తర్వాత ఇక్కడ మన కింద నిండిలోకి నీళ్ళు వచ్చే పైప్ ఫ్రెండ్స్. ఇది కూడా దీని పేరు యూనియన్ అంటారు. ఒకవేళ మీ ట్యాంక్ లేకుంటే ఇది తెప్పించుకొని ఒకసారి ఇన్సర్ట్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. మన పైప్ కోసే పని లేదు. ఒకసారి దీని ధర వచ్చి 74 రూపాయలు ఉండే ఫ్రెండ్స్. పీవీసీ యూనియన్ అంటారు. ఇది ఒక 3/4 ఇంచు 1 ఇంచు ఒటింకాలు మీ పైపులు ఏ సైజు ఉంటే ఆ సైడ్లో దొరుకుతాయి ఫ్రెండ్స్. సైజు బట్టే ధరలు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం అన్ని మనం ఫిట్టింగ్ చేసేసాం ఫ్రెండ్స్. ఇన్లెట్ అవుట్లెట్ కింద వాటర్ పోయాక ఇన్లెట్ ఇంట్లోకి పోయి ఇన్లెట్ మొత్తం అన్నీ చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ట్యాంక్ కూడా చాలా శుభ్రంగా ఉంది. ఇట్లా నీట్గా మనం నచ్చిన పద్ధతి ట్యాంక్ ఫ్రెండ్స్. ఇప్పుడు మోటార్ ఆన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి స్వచ్ఛమైన నీరు రావడం జరిగింది. ఇక్కడ మొత్తం చుట్టూ అంతా నీట్గా కావడం. ఎక్కడ లీకేజ్లు ఉంటే ఇది చూసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడ లీకేజ్లు ఉండవు, లీకేజ్లు ఎక్కడ ఉండవు ఫ్రెండ్స్. ఇక్కడ లీకేజ్లు ఉంటే కొంచెం టైట్ లోపల నుంచి టైట్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్. మొత్తం మీద మన సులభమైన పద్ధతిలో వాటర్ ట్యాంక్ అడిగే విధానం
తెలుసుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.